Hello viewers, welcome back to our channel. హీరోయిన్ అమలాపాల్ సినిమాల కంటే కూడా ఎప్పుడూ కాంట్రవర్సీలతోనే వార్తల్లో ఉంటుంది చేసింది తక్కువ సినిమాలే కానీ అమ్మడి సంచలనాలు మాత్రం మామూలుగా ఉండవు ముఖ్యంగా తన కెరీర్ అంతా వివాదాలతోనే నిండిపోయింది అప్పట్లో దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని రెండేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకుంది ఆ తర్వాత ఒంటరిగానే ఉండిపోయింది మరోవైపు విజయ్ మాత్రం మరో పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్య ఆయన తండ్రి కూడా అయ్యాడు ఇదిలా ఉంటే అమలాపాల్ కూడా అప్పట్లో ఓ సింగర్ తో ప్రేమాయణం నడిపింది కొన్ని రోజుల పాటు రిలేషన్లో ఉంది ఈ విషయంపై అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి అంతేకాదు ఆమె పెళ్లి కూడా చేసుకుందని కొన్ని ఫోటోలు కూడా బయటకొచ్చాయి అతని పేరు ముంబై గాయకుడు భవనిందర్ అతడితో కొంతకాలం ప్రేమలో ఉన్న ఈ భామ ఆ తర్వాత విడిపోయింది అయితే అప్పుడే ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారు కూడా దాంతోపాటు ఓ యాడ్ కోసం చేసిన పెళ్లి ఫోటోషూట్ బయటకు వచ్చింది అవి కాస్త భవనిందర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దాంతో అమలాపాల్కు కోపం నశాలానికంటుంది అందుకే అతడిపై పరువు నష్టం దావా వేసింది ఈ కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ఇప్పుడు అమలాపాల్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది ఆమెకు సంబంధించిన ఎటువంటి ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాదు ముందు వచ్చిన ఫోటోలు అలా ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో వివరణ కూడా ఇవ్వాలంటూ భవనీందర్కు కు ఆదేశాలు జారీ చేసింది డిసెంబర్ ఇరవై రెండుకు ఈ కేసును వాయిదా వేస్తున్నట్టుగా మద్రాస్ హైకోర్టు చెప్పుకొచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి